హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నా టిఫిన్ రొటీన్ పెడుతున్నానండి. సో నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను చట్నీ చేసుకుంటున్నాను టిఫిన్లోకి. యాక్చువల్గా దోశలు వేసుకుంటున్నాను అన్నమాట. సో చట్నీ కోసం నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసానండి. తర్వాత చిన్న జింజర్ తీసుకున్నాను, దాన్ని క్రష్ చేశాను. అలాగే వెల్లుల్లి కూడా తీసుకొని క్రష్ చేశాను. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇట్లా దోశలోకి ఎప్పుడు కూడా నేను టమాటీ చట్నీ చేసుకుంటానండి, ఎక్కువ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా కుక్ అవుతాయి కదా. సో ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత, అంటే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత, నేను ఇక్కడ టమాటో వేసుకున్నానండి. లైట్గా కొంచెం కొత్తిమీర అండ్ టమాటా వేసుకొని కుక్ చేస్తున్నాను. టమాటో అన్నది కొంచెం మ్యాష్ అయ్యే వరకు కుక్ చేయాలి. మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకుంటే చాలా మెత్తగా కుక్ అయిపోతాయండి. సో చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మన టమాటో అన్నది మంచిగా కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను చింతపండు వేస్తున్నానండి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. చట్నీ కంటే కంపల్సరీగా కొంచెం చింతపండు ఉండాలి. తర్వాత నేను ఇక్కడ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేస్తాను. సో ఉప్పు వేస్తాం కదా, చల్లారడం కోసం పక్కన పెట్టుకుందాం. సో ఈలోపు నేను దోశలు కూడా వేసేస్తున్నానండి. సో నేను చట్నీ కూడా మిక్సీ వేసేసుకున్నానండి. మా టిఫిన్ రెడీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ తినేయటమే. నేను వచ్చేసి ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ నుంచి వాచ్ ఒకటి, నెయిల్ పాలిష్ ఒకటి తెప్పించాను, అవి చూపిస్తాను. సో కంటిన్యూగా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో నెయిల్ పాలిష్ ఇంకా వాచ్ ఆర్డర్ ఇచ్చానండి, అవి వచ్చాయి. నేను ఒక్కసారి ఆర్డర్ ఇస్తే అవేమో డే బై డే వచ్చాయండి. ఒకరోజు ఒకటి, ఇంకో రోజు ఇంకోటి వచ్చింది. కానీ డెలివరీ ఛార్జెస్ అయితే తీసుకోలేదు. రెండు ఒకేసారి ఆర్డర్ చేసాం, బట్ అలా వచ్చాయి. సో చూడండి, నెయిల్ పాలిష్ అయితే ఇందులో వచ్చింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సో ఇందులో మంచిగా బబుల్ ర్యాప్ అయ్యి వచ్చిందండి. సో చూసారా, చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఇది గ్లిట్టర్ నెయిల్ పాలిష్ అండి. ఇది వచ్చేసి నేను 262 పడింది. ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. 6 ఏమో గ్లిట్టర్ తీసుకున్నాను, 6 నార్మల్ తీసుకున్నాను, 12 ఉన్నాయి.
క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 262 అంటే చాలా తక్కువే పడింది, బట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఆ రేటుకి అసలు ఇంత క్వాలిటీ ఉంటుంది అనుకోలేదు, కానీ బట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు, చాలా బాగుందండి క్వాలిటీ. చూస్తున్నారా, ఇది కూడా లుక్ కూడా చాలా బాగుంది కదా. సో చూసారా, చూస్తుంటే తెలుస్తుంది మీకు ఎంత క్వాలిటీ ఉందో చూడండి. లాస్ట్లో మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను నేను అన్నీనా 12. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వాచ్ ఆర్డర్ ఇచ్చానండి జీరా. సో ఇది ఇందులో ఈ కవర్లో ప్యాక్ అయ్యి వచ్చింది. చూసారా, వాచ్ కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ దీనిపైన రేటింగ్స్ చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నా. ఇది కూడా నాకు 292 పడిందండి, చాలా తక్కువే. 292 అంటే ఈ వాచ్ అంటే చూసారా, స్టెయిన్లెస్ స్టీల్, ఇంకా వాటర్ రెసిస్టెన్స్, ఇంకా 6 మంత్స్ వారంటీ కూడా ఉందండి ఇది. సో చాలా బాగుంది. సో చూసారు కదా, చాలా బాగుంది. సో ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నానండి, అంత తక్కువ రేట్లో క్వాలిటీ చాలా బాగున్నాయి. నెయిల్ పాలిష్లు కూడా బాగున్నాయి, వాచ్ కూడా చాలా బాగుంది. చూసారా, సో జీరా కంపెనీ చాలా బాగుందండి. ఆల్రెడీ మాకు తెలిసిన ఒక అమ్మాయి తీసుకుంది, తను వాడుతుంది, 1 ఇయర్ అయింది అనుకుంటా తీసుకొని, పర్ఫెక్ట్గా ఉంది, అందుకని నేను కూడా బుక్ చేశాను. చాలా బాగుంది వాచ్ అయితే, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.